నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభా. ఈరోజు స్పెషల్ కొబ్బరి లడ్డూలు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అవుతాయండి. మనం అప్పుడప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు మన కొబ్బరి ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనము ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు అండి. కొబ్బరి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, ఫ్రెష్గా ఉంటేనే లడ్డూలు బాగా వస్తాయి. నేను ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు వెనక సైడ్ నుంచి ఇలా బ్లాక్గా ఉంటుంది కదా, అది మొత్తము తీసేసుకోవాలి. తీసేసుకొని మనము చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ఫ్రెష్ కొబ్బరి తీసుకోవాలి. ఇది మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే మనం కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, అలా సన్నగానైనా తురిమి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టండి. మరీ మెత్తగా అయితే మనకు చూడ్డానికి అంత బాగుండే, కొంచెం బరకగా పట్టండి. ఈ లడ్డూలు మా పాప ప్రిపేర్ చేసిందండి. కొబ్బరి అనేది బాగా మెత్తగా మిక్సీ పట్టింది, మీరు ఇంకా కొంచెం బరకగా పట్టేసుకోండి. మనము మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దేంట్లోనైనా మెజర్ చేసుకోవచ్చండి. ఇది 1 కప్ వచ్చిందండి, కొబ్బరి తురుము 1 కప్ వచ్చింది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసేసుకొని కొంచెం వేయించుకోవాలండి. 1-2 నిమిషాల పాటు వేయించండి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి దేంతో అయితే మెజర్ చేసుకున్నామో ఈ కొబ్బరి పొడి, దాంట్లో సగం చక్కెర తీసుకోవాలండి. మన కొబ్బరి స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనకు సగం అయితే సరిపోతుంది. నాకు 1 కప్పు వచ్చింది కదండి కొబ్బరి పొడి, దాంట్లో సగము చక్కెర తీసుకోవాలి. 1/2 కప్పు చక్కెర తీసుకోవాలి. ఇలా 1/2 కప్పు చక్కెర, అలాగే 3 ఇలాచీలు పొడి చేసుకొని వేసేసుకోండి. 3 ఇలాచీలు పొడి చేసుకొని వేసేసుకున్న తర్వాత మనము కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలండి. 1/4 కప్ అని పాలు యాడ్ చేసుకోండి. పచ్చివైనా వేసుకోవచ్చు, కాసి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు అండి. మా పాప తెలియక తర్వాత వేసింది. ఈ చక్కెర వేసుకున్నప్పుడే కొద్దిగా పాలు కూడా వేసుకోండి. పాలు కూడా వేసుకొని మళ్ళీ ఈ చక్కెర కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. పాలు అనేది మా పాప తర్వాత వేసిందండి. మీరు చక్కెర ఇలాచి పొడి వేసుకున్నప్పుడే 1/4 కప్ అని పాలు కూడా వేసుకొని ఈ చక్కెర మనకు బాగా కరిగే వరకు కలుపుతూనే ఉండాలండి. మనము ఆపేసినట్టయితే మనకు కొబ్బరి తొందరగా మాడిపోతుంది, మారిపోతే లడ్డూలు అనేది అంత బాగా రావు, చూడడానికి టేస్ట్ కూడా అంత బాగుండవండి. అందుకే దగ్గరే ఉండి మనము కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మనకు కొంచెం దగ్గర పడాలండి చక్కెర మొత్తం కరిగి మళ్ళీ మనకు గట్టి పడాలి. చక్కెర కరిగినప్పుడు మనకు లూజ్గా అవుతుంది కదా, మళ్ళీ ఇది మనకు గట్టిగా గట్టి పడాలి. చూసారు కదా, ఇలా గట్టి పడాలి. మనకు ప్యాన్కి సపరేట్ అవుతూ ఉండాలండి. అప్పటి వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి. మనము ఇది గట్టి పడిన తర్వాత వెంబటే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఉంచినట్టయితే వేడికి నల్లబడుతుంది. ఇప్పుడు బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లబడాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము లడ్డూలు చుట్టేసుకోవాలి. కొంచెం చేయికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి. రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా లడ్డూలు చేసుకోవచ్చు అండి. చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. అలాగే మీకు కొంచెం పొడి పొడిగా అయినట్టుగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ అని పాలు చల్లుకోండి. పాలు చల్లుకొని లడ్డూలు అన్నీ ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోవచ్చండి. అంతేనండి, కొబ్బరి లడ్డూలు తయారైపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.